మేమందరం అధికారాలను కలిసినాం వినతి పత్రాలు సమర్పించాం అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి చలనం లేదు భారతీయ జనతా యువమోర్చ చేసినటువంటి సాహసోపేతమైనటువంటి పోరాటాల వలన ప్రభుత్వం దిగి వచ్చిందని చెప్పి మాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఊరు నుంచి కూడా చాలా మంది ఈవెన్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కూడా ఫోన్ చేశారు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకులు బిడ్డలు కూడా మొన్న వచ్చినటువంటి నిర్ణయం వలన మార్కులు కల్పడం వలన వాళ్ళకి న్యాయం జరిగింది వారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కూడా నాకు ఫోన్ చేసి నన్ను మెచ్చుకోవడం జరిగింది యువమోర్చ పార్టీకి సంబంధించినటువంటి పోరాటాలను మెచ్చుకోవడం జరిగింది చాలా సంతోషం ప్రభుత్వం మెడల ఉంచి తీసుకొచ్చినటువంటి ఈ విజయం ప్రతి ఒక్క భారతీయ జనతా యువమోర్చ కార్యకర్తలది ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అభ్యర్థుల విజయం మమ్మల్ని ముందుండి ఇప్పటికే అనేక పోరాటాలు చేశాం ఉద్యోగ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ ఎప్పుడైతే ఏప్రిల్ వచ్చిందో గత ఏప్రిల్ వచ్చిందో ఆ ఏప్రిల్ లో వచ్చినప్పుడు వయో పరిమితి పెంచాలి కరోనా సందర్భంగా చివరి సంవత్సరాల్లో ప్రభుత్వం రెగ్యులర్ గా ఇచ్చేటువంటి నోటిఫికేషన్ ఇయ్యని కారణంగా చాలా మంది వయో పరిమితి దాటిపోయిందని చెప్పి అప్పుడు కూడా యువమోర్చ ద్వారానే పోరాటాలు చేశాం యువమోర్చ పోరాటాల ద్వారానే ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే నోటిఫికేషన్ లో ఇప్పుడు బోర్డు తప్పిదాల వలన ప్రభుత్వం తప్పిదాల వలన మార్కులు తక్కువేశారు మొదటి నుంచి నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కూడా అన్ని వివాదాలను చుట్టుకునే ఈ నోటిఫికేషన్ ప్రక్రియ జరుగుతూ ఉన్నది నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి తర్వాత లాంగ్ జంప్ విషయంలో దేశంలో ఎక్కడ లేనటువంటి లాంగ్ జంప్ రన్నింగ్ షార్ట్ పుట్ ఇవన్నీ కూడా ఒకే రోజులో నిర్వహించి ఇప్పటికే గ్రౌండ్లోనే 5 మంది అభ్యర్థులు చనిపోవడం జరిగింది